వెల్కమ్ ఫోర్ న్యూస్ పాకిస్తాన్ కష్టాల కడల్లో కొట్టుమిట్టాడుతుంది మునుపెన్నడూ లేనంత సంక్లిష్ట స్థితికి చేరింది ఆర్థిక వ్యవస్థ పతిన మంచున వేలాడుతుంది రాజకీయ అస్థిరత దేశాన్ని మరింత దయనీయ పరిస్థితుల్లోకి నడుతుంది దాయాది దేశం ఈ సంక్షోభ గుసుడిగుండం నుంచి ఇప్పట్లో బయటపడే అవకాశాలు కనిపించడం లేదు తాము దివాలా స్థితిలో బతుకుతున్నామంటూ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్య పాక్ రాజకీయ నాయకత్వ బేలాతనానికి నిదర్శనంగా నిలొస్తోంది పాకిస్తాన్ కేంద్ర బ్యాంక్ వద్ద విదేశ మాదక ద్రవ్య నిల్వలు అడుగంటాయి ఇవి కేవలం మూడు వారాల దిగుమతుల చెల్లింపులకు మాత్రమే సరిపోతాయి ఫలితంగా కేవలం ఆహారం ఔషధాల దిగుమతులకు మాత్రమే డాలర్ల చెల్లింపులను అనుమతిస్తున్నారు ఆ దేశంలోని తయారీ కంపెనీలకు కీలక ముడి సరుకులు దిగుమతి చెల్లింపులు కష్టతరంగా మారటంతో కార్యకలాపాలు నిలిపివేశాయి ఇక ఆటోమొబైల్ టైర్లు ఎరువులు ఉక్కు కంపెనీలు కొన్నాళ్ల పాటు కర్మాగారాలను మూసివేయడం ఉత్పత్తిని తగ్గించడం వంటి నిర్ణయాలు తీసుకున్నాయి అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాక్ ఆర్థిక వ్యవస్థను ఈ పరిణామాలు మరింతగా దెబ్బతీయనున్నాయి అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి ఆర్థిక ప్యాకేజీ కోసం పాకిస్తాన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇప్పటి వరకు ప్యాకేజ్ కోరడం ఇది పదమూడోసారి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకునేందుకు మార్చి ఒకటో తేదీలోపు కఠిన చర్యలు తీసుకోకపోతే ఐఎంఎఫ్ ప్యాకేజీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు ఐఎంఎఫ్ నిబంధనలు ఊహకు అందని స్థాయిలో ఉన్నాయంటూ పాక్ ప్రధాని షేహాబజ్ షరీఫ్ వ్యాఖ్యానించడాన్ని చూస్తే ఈసారి ఆ సంస్థ ఎంత నిక్కచిగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు ఐఎంఎఫ్ కరోనా కోసం వివిధ రకాల పన్నుల పెంపుతో మినీ బడ్జెట్ ను పాక్ జాతీయ అసెంబ్లీ ఆమోదించింది తద్వారా దాదాపు నెల వ్యవధిలోనే రెండోసారి ఇంధన ధరలను పెంచినట్లయితే ఇక సిగరెట్లు ద్విచక్ర వాహనాలు మొబైల్ ఫోన్లు విమాన టికెట్లు వంటి వాటిపై పన్ను రేట్లు పెరిగాయి నిర్ణయంతో ద్రవ్యోల్బణం భారీగా జోరందుకుంటుందనే ఆందోళన వ్యక్తమవుతుంది పాకిస్తాన్లో పన్నుల వసూలు చాలా తక్కువ మొత్తం పన్నుల్లో ప్రత్యక్ష పన్ను వసూలు కేవలం ఒక శాతం మాత్రమే ఉండటం పరిస్థితి తీవ్రతను వివరిస్తోంది పాకిస్తాన్ ఒక దేశంలో పనిచేయాలని పేదలకు ఇచ్చిన సంపన్నుల పన్నులు చెల్లించేలా చేయాలని ఐఎంఎఫ్ అధికారి క్రిస్లీనా జార్జివా ఇటీవల హితవు పలకడం గమనార్హం దేశ జీడిపిలో సుమారు ఇరవై శాతం దాకా వ్యవసాయం నుంచే లభిస్తుంది కానీ ఆ రంగానికి ప్రత్యక్ష పన్నుల నుంచి మినహాయింపు ఉంది ఇది పాక్ రాజకీయాలను శాసించే భూస్వామ్య వర్గానికి మాత్రమే లాభదాయకంగా మారుతుంది సంపన్నులకు ఇచ్చే రాయితీల మొత్తం అదనపు పన్నుల్లో నలభై శాతానికి సమానంగా ఉన్నాయనే విశ్లేషణలున్నాయి ఇందులో లబ్ధి పొందేవారిలో సంపన్న పాలక వర్గాలే అధికం మూడేళ్ల నుంచి రూపాయి కూడా ఆదాయ పన్ను చెల్లించలేదని నవాజ్ షరీఫ్ గతంలో దాఖలు చేసిన ఎన్నికల ప్రమాణపత్రంలో ప్రకటించడం పాక్లో అవస్థకు అద్దం పడుతుంది ఈసారి మినీ బడ్జెట్లోనూ వ్యవసాయ రంగానికి పన్ను మినహాయింపు కొనసాగించటంపై విమర్శలు వ్యక్తమయ్యాయి సుమారు ఇరవై ఏళ్ల నుంచి పట్టణ అభివృద్ధితో రంగం బాగా వృద్ధి చెందింది ఇందులో పెట్టుబడుల ద్వారా సంపాదించిన సొమ్ము దుబాయ్ టొంటో లండన్ వంటి ప్రాంతాలకు తరలిపోతుంది ఈ రంగంలోని మూలధన లాభాలపై అతి స్వల్పంగానే పన్నులు వసూలు చేస్తున్నారు సైన్యానికి చెందిన డిఫెన్స్ హౌసింగ్ అథారిటీతో కలిసి సైనిక ఉన్నతాధికారులు స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెడుతూ వస్తున్నారు దీంతో వారు పదవి విరమణ చేసేనాటికి అపర కుబేరులుగా అవతరిస్తున్నారు వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఈసారి కూడా స్థిరాస్తి రంగంలో పన్ను సంస్కరణకు పాలకులు మొగ్గు చూపలేదు మినీ బడ్జెట్లో పెంచిన పన్నులన్నీ పరోక్షంగా పేదల నడ్డి నడ్డివెచ్చేవే గతంలో భౌగోళిక రాజకీయ అవసరాల కోసం అమెరికా ఒత్తిడితో ఐఎంఎఫ్ పాక్ను ఆదుకుంది దీనికి తోడు సౌదీ అరేబియా వంటి మిత్ర దేశాలు అందించే సహాయంతో కాలం గడిచింది దీంతో పన్ను సంస్కరణల జోలికి వెళ్లకుండా సంపన్నులను సంతృప్తి పరుచుకుంటూ వచ్చారు ఈసారి ఆర్థిక సహాయం విషయంలో అమెరికా సౌదీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు ఇప్పటికైనా పాక్ పాలకులు కళ్ళు తెరిచి పన్ను సంస్కరణకు నడుం కడితేనే ఆర్థిక వ్యవస్థ జీవం పోసుకుంటోంది సైనిక ఉన్నతాధికారులు చిత్తశుద్ధితో మద్దతు ఇస్తేనే ఇది సాధ్యమవుతుంది లేని పక్షంలో పాకిస్తాన్ భవిష్యత్తులో సైతం మరిన్ని ఆర్థిక సంక్షోభాల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందేనని నిపుణుల మాట